ఆకాశవాణి ఆదిలాబాద్ రెండు నిర్మల్ చూద్దాం నిర్మల్ పట్టణం కాకతీయుల పద్మనాయకుల నిజాంల నిజాంలా కాలంలో ఉన్నందున అనేక కట్టడాలు నిర్మించి నిర్మాణం జరిగింది ఇవి ఇప్పుడు శిథిలమై ఉన్నాయి ఇప్పటికీ అనేక కట్టడాలు గత చరిత్రను సజీవంగా మన కళ్ళ ముందుంచుతున్నాయి ఈరోజు నిర్మల్ పట్టణంలో కొన్ని వింత కట్టడాలను పరిచయం చేస్తాను గడీలతో సంబంధం లేకుండా అక్కడక్కడ ఉన్న ఈ కట్టడాలను స్థానికులు అపురూపంగా చెప్పుకుంటారు మనము ఒకసారి చూసేసి దాని చారిత్రక మూలాలని తెలుసుకుంటే ఆనందం అనుభూతి మనకు స్థిరాస్తిగా మిగులుతాయి ఇంకేం రండి నాతో పాటు నిర్మల్ చూద్దాం పట్టణం గుండా వెళ్తే జాతీయ రహదారిపై గాంధీ పార్క్ ప్రక్కన నరీ రోడ్డుపై ఒక సమాధి ఉండేది అది ఏ రాజుదో జాగిరుదో కాదు ఏ ఋషి పుంగునిదో కాదు అవేవి కావు కావుగాని అది ఒక కుందేలు సమాధి చాలా కాలం వరకు కొంతమంది స్థానికులు ఆ సమాధిని ఆరాధించేవారు మొక్కులు చెల్లించుకునేవారు ఈ కుందేలు సమాధి వెనుక స్థానికులు చెప్పే కథ ఒకటి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మాలికాఫిర్ దండయాత్రలతో కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలింది ప్రతాపరుద్రుడు ఎదిరించలేక లొంగిపోయి రామగిరి కోటలో బంధించబడ్డాడు ముఖ్యమైన సైన్యాధిపతులు వివిధ ప్రాంతాలకు పారిపోయి చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు ఎనగందుల పోలాస ఎలగడప మామడ ప్రాంతాల గుండా కొంత సైన్యంతో అశ్విక దళంతో వచ్చినటువంటి పద్మనాయక వంశానికి చెందిన నాయకుడు నిమ్మనాయుడు ఎల్లరెడ్డిపేట అటవీ ప్రాంతంలో పులిమడుగు వద్ద గుడారాలు వేర్పాటు చేసుకొని అక్కడే కొంతకాలం ఉన్నాడు వేటకు కుక్కలు కొంతమంది సైన్యంతో బయలుదేరాడు గుట్టలు గుట్టలుగా దట్టమైన అరణ్య ప్రాంతంగా ఉండేది ఇప్పుడున్న గాంధీ పార్క్ ఫారెస్ట్ ఆఫీసులు ఆ ప్రాంతంలో వేట కోసం మోసం వచ్చినటువంటి నిమ్మనాయుడికి ఒక దృశ్యం కనబడింది అదేంటంటే ఒక కుందేలు కుక్కను తరుముతుందట వేట కోసం వచ్చిన నిమ్మనాయుడు ఈ దృశ్యాన్ని కల్లార చూసి ఈ ప్రాంతానికి ఏదో మహిమ ఉందని గుర్తించి ఇదే ప్రాంతంగా తన రాజ్యం ఉండాలని భావించి సారగమ్మ అనే గ్రామ దేవతను ప్రతిష్ఠించి నిర్మల్ రాజ్యాన్ని స్థాపించాడని ఒక కథనం ఉంది విజయనగర సామ్రాజ్య ఆవిర్భావానికి చెందిన ఇటువంటి కథనే మనం చూడవచ్చు కుందేలు సమాధి రోడ్డు వెడల్పులో ధ్వంసమైంది కానీ కథనం మాత్రం జనంలో స్థిరస్థాయిగా ఉండిపోయింది కురాన్పేట చెరువును ఆనుకొని ఎల్లపెళ్లి వెళ్ళే మార్గంలో ఒక కోట ఉండేది దానిపైన ఒక గున్ గిన్నె ఉండేది దాన్ని స్థానికులు బంగారు పాలగిన్నె అని పిలిచేవారు పిల్లలు దాన్ని చేరుకోవడానికి కోట ఎక్కేవారు కానీ ఎప్పుడు కూడా చేరుకోలేకపోయేవారు పంచలోహాలతో కూడి కూడిన ఆ పాత్ర కాలక్రమంలో కనుమరుగైపోయింది స్థానికులు బంగారు పాలగిన్నె విషయాన్ని ఇప్పటికీ ఆసక్తికరంగా చర్చించుకుంటారు గిన్నెను ఇప్పుడు చూడలేం కానీ కోట ఆనవాళ్ళను చూడవచ్చు నిర్మల్ పట్టణం గుండా వెంకటాద్రిపేట కాలంలోకి వెళ్ళాలి మార్గ మధ్యన రథాల గుడి వస్తుంది ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో ఏర్పాటు చేసిన శివాలయం దాని ప్రక్కనే యాదవుల కాలంలో ఏర్పాటు చేసిన కేశవాలయం ఉంది ద్వారానికి ఇరువైపుల అద్భుతమైన డిజైన్లతో చెక్కిన రెండు స్తంభాలు ఉన్నాయి దశాబ్దాల కాలం నాటి అంటే దాదాపు ఏడవ శతాబ్దం కాలం నాటి శిల్ప సంపదను శిల్పుల చాతుర్యాన్ని ఈ స్తంభాలను చూసి గమనించవచ్చు రతాల గుడి ఉన్న ప్రాంతాన్ని బ్రహ్మపురి అంటారు చాళుక్యుల కాలంలో వేద పండితుల కోసం విద్య కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను బ్రహ్మపురిగా పిలుస్తారు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మపురి బ్రాహ్మణులకు బహుమానంగా ఇచ్చిన అగ్రహారం ఈ దేవాలయాన్ని ఒకసారి దర్శించి వెంకటాద్రిపేటకు చేరుకోవాలి రెండు కొండల మధ్య వెలిసిన గ్రామం ఇది నిర్మల్ను పాలించిన కుంటి వెంకట్రాయుడు ఈ ప్రాంతాన్ని నిర్మించి పాలించాడు ఇక్కడే ఖజానా తలాబ్ ఉంటుంది ఖజానా తలాబ్ను ఆనుకుని ఓంకారేశ్వర ఆలయం ఉంది ఈ శివాలయంలో పానపట్టము శివలింగం ఉన్నాయి కాకతీయుల కాలంలో నిర్మితమైన ఆలయం ఇది శ్రీనివాసరావు కాలంలో గోపురాలను నిర్మించినాడు చక్కని శిల్ప సంపద దేవాలయంలో కనిపిస్తుంది ఇక్కడి నుండి చెరువు అందాలను తిలికించడం మంచి అనుభూతి వర్షాలు అధికంగా ఉన్నప్పుడు నీరు దేవాలయంలోకి ప్రవేశిస్తాయి అనేకసార్లు గర్భగుడిలో ఉన్న శివలింగం మునిగిన సందర్భాలను చూసినట్లుగా స్థానికులు చెప్తారు వెంకటాద్రిపేట కేంద్రంగా కుంటి వెంకట్రాయుడు అనేక యుద్ధాలు చేసినట్లు ఒక యుద్ధంలో కాలు గాయపడినందువల్ల వెంకట్రాయుడికి కుంటి వెంకట్రాయుడని పేరు స్థిరపడింది బాల్కొండను పాలిస్తున్న అమీన్ ఖాన్ అనే కిల్లాదారుడు నిజాంకు కప్పం చెల్లించవలసి వచ్చింది అమీన్ ఖాన్ దగ్గర డబ్బులు లేనందున కుంటి వెంకట్రాయను వద్ద ముప్పై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు తారికే బాల్కొండ అనే ఉర్దు గ్రంథంలో రాయబడింది కుంటి వెంకట్రాయని కుటుంబీకుల సమాధులు వెంకటాద్రిపేట గుట్టపై ఇప్పటికీ ఉన్నాయి ఆ సమాధులు శిథిలమైన రాజుల కుటుంబాలకు సంబంధించినటువంటి సమాధులు చూశాము అనే సంతృప్తి సందర్శకులకు కలుగుతుంది ఓంకారేశ్వర ఆలయం ప్రక్కనే చెరువును ఆనుకొని ఒక బురుజును నిర్మించారు దీన్ని దసరా బురుజు అని అంటారు దసరా ఉత్సవాల సందర్భంగా రాజు తన కుటుంబ పరివారంతో ఈ బురుజును చేరుకొని తిలకించేవాడని అంటారు ఈ బురుజును మీరు కూడా ఎక్కవచ్చు అక్కడే ఉన్న పిరంగులను చూడవచ్చు బురుజుపై నుండి జలాశయాలు కోటలు గుట్టలు అందమైన పెయింటింగ్లా కనబడతాయి ఈ చెరువును ఆనుకొని విశాలమైన కోటగోడ నిర్మాణం నిర్మించారు ఇది వెంకటాద్రిపేటకు మరియు బంగల్పేటకు చెరువుకు మధ్య నిర్మించినటువంటి కోటగోడ దాదాపు కిలోమీటర్ వరకు బలమైన ఇటుకలతో నిర్మించినటువంటి గోడ ఇది దీని నుండి బయటకు వెళ్ళడం కానీ లోపలికి రావడం కానీ కుదరదు కానీ దీని నుండి సైనికులు రహస్యంగా బయటకు వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేశారు దీని స్థానికులు దొంగ కిటికీ అంటారు ఈ దొంగ కిటికీని ఇప్పటికి కూడా మనం గమనించవచ్చు వెంకటాద్రిపేటకు దక్షిణాన ఉన్న గుట్టను ఇసురురాళ్ల గుట్ట అని అంటారు ఇళ్లల్లో పిండిని పసుపును పప్పు ధాన్యాలను ఇసరడానికి ఇసుర్రాళ్ళు ఉండేవి ఇప్పటికీ ఇంటింటా ఇసుర్రాలను చూడవచ్చు ఇసుర్రాయిని తిరగలి అని కూడా అంటుంటారు కుంటి వెంకట్రాయిని మేనల్లుడైనటువంటి శ్రీనివాసరావు ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిర్మల్ని వైభవంగా పరిపాలించాడు తన పాలన కాలంలో తనదైనటువంటి ముద్రను వేశాడు బత్తీస్గఢ్ షామ్గఢ్లో ఉన్న ఇరవై వేలకు పైగా సైనికులకు ప్రతిరోజు రొట్టెలు పంపిణీ చేయాలి ఇంతమందికి సరిపడే పిండిని విసిరేందుకు ఎంతమంది స్త్రీలు కావాలి అందుకే శ్రీనివాసరావు పెద్ద రాతి గుండ్లతో గుట్టపై ఇస్రాయిలను తయారు చేయించి ఏర్పాట్లు చేశాడు ఇది ఒక విశాలమైన పరుపు బండ మీద ఇటుకలు డంగు సున్నంతో గుమ్మి ఆకారంలో ఏడు పీట్ల వ్యాసము ఇరవై ఐదు ఎత్తులో వలయాకారములో గోడను నిర్మించాడు ఆరడుగుల వెడల్పు ఒక్క అడుగు మందంతో దృఢమైన రాళ్లను ఇందుకు ఏర్పాటు చేశాడు ఒక ఇనుప దూలాన్ని అమర్చి ఏనుగులతో తిప్పేవారు ఇది గానుగ ద్వారా నూనెను తీసే విధానం వంటిదే అక్కడే ఒక తావను ఏర్పాటు చేసి వేలాది మంది సైనికులకు ప్రతిరోజు సరిపడే రొట్టెలను తయారు చేసి పనివారి ద్వారా వివిధ కోటలకు పంపించేసేవారు శ్రీనివాసరావు చివరిగా కిందఖైదీగా చిక్కి చంపబడ్డాడు తర్వాత ఈ ఇసుర్రాలను ఎవరూ ప్రయోగించలేదు ఇప్పటికీ గుమ్మటము ఇసుర్రాయ్లను ఇసుర్రాయి గుట్టపై చూడవచ్చు ఇవి చూసి తన్మయత్వం చెంది ఇవి ఏ విధంగా సాధ్యమైనాయని విస్మయం వ్యక్తం చేయవచ్చు అంతేకాకుండా వెంకటాద్రిపేట రెండు వందల సంవత్సరాల క్రితం కత్తులను తుపాకులను తయారు చేసే కేంద్రంగా ఉండేది ఇక్కడ స్థానికులు వేటగాళ్ళు పులులను చంపేవని అంటారు ఇక్కడ తయారు చేసినటువంటి కత్తులకు డెమస్కస్ దేశంలో గిరాకీ ఉండేదని సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఒక కథనం రాయబడింది వెంకటాద్రిపేట దాని పరిసరాలు ఒక్కసారి తిలకించి నిర్మల్ వాస్తవ చిత్రను చూసేయవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా